వరంగనపల్లి పట్టణం శ్రీ వెంకటేశ్వర వేర్ హౌస్ లో వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించిన వరంగనపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరించి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి డమరుకం మోగించి ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు ఒక సైనికుల్లా పనిచేశారు. నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా జీవితాంతం రుణపడి ఉంటా. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వరంగనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఎత్తు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కొనియాడారు. ఎన్ని సచివాలయాలు కట్టాము, ఎన్ని స్కూల్ బిల్డింగ్ కట్టాము అనే విషయాలు కూడా మనం ఒకసారి బహిరంగ చర్చకైనా ఏదానికైనా సిద్ధమే. అది లేదు, గ్రామాలకు వెళ్ళంగానే ఈ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నాకు కొంతమంది తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉన్నారు, అమెరికాగా కొంతమంది దాదాపు 100 మందికి రోజు 250 రూపాయలు కూలి ఇస్తున్నాడు. ఆయన కూలి ఇచ్చి వాళ్ళకు ఒక వీడియోగ్రాఫర్ పెడతా ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా కేకలేయాలా, లేదా కూలేయాలా, కూలి తల్లాలా? ఆ లేదు వాడైతే కాలు కొంతమంది 100 మంది కూలికి ఇచ్చినాడంతా పని చేయడు. ఈరోజు ఉపాధి హామీ పథకం పోతున్నారు, 100 మంది పోతారు, 100 మందిలో 2-3 పనిచేయరు. ఆ విధంగా వాళ్ళలో కూడా కొంతమంది కేకలేరు. లేకుంటే ఆ వీడియో తీసి ఎమ్మెల్యే రాత్రికే వాడికి 250 రూపాయలు ఒక బిర్యానీ ఒక బాటలు, బాటలు ఎంత కట్ అవుతుంది, బిర్యానీ ఎంత కట్ అవుతుంది? ఎందుకంటే కూలి కట్ అయితే మళ్ళీ రోజు రావడం. ఆ విధంగా డబ్బులకు డబ్బులు ఇచ్చి ఓడించుకున్నాను. ఎప్పుడో పూర్వం నేను రాజు లేదు అని చెప్పి విన్నాం. ఆ రాజులు ఆ విధంగా కోవిడ్ ఇచ్చి కోవిడ్ ఇచ్చి రాజ్యాలు పోయినాయి, నేనే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానని సిసి రోడ్లు కానీ ఇసుక రోడ్లు కానీ వేసుకొని అన్యాయంగా అక్రమంగా బిల్లులు కార్యకర్తలు ఈ సొంత పార్టీ కార్యకర్తలు పొట్టలు కొట్టి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు గుర్తుపెట్టుకో, అది మాత్రం మర్చిపోవకు. మీరు మాత్రం ఊర్లలోకి వెళ్తే చిన్నపిల్లలని చిన్నపిల్లలకు మైకులు ఇవ్వడం, రండి తొడలు కొట్టండి, రండి అక్కడికి వచ్చి మీసాలు తిప్పుతా, తొడలు కొడతా, కత్తి పట్టుకొని ఇంటి మీదకి వస్తా. ఇంకోటి నాకు తెలియకుండా అడుగుతాను, వైఎస్ఆర్సిపి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సిపి నాయకుల కార్యకర్తల ఇండ్ల అందరికీ గొల్లాలేసి తాళం వేస్తాం, ఆ రోజులు వస్తాయని కూడా చెప్తున్నాడు. బొచ్చు బొచ్చు నువ్వు ఎప్పుడు కళలు కంటూనే ఉండాలి, నేనేదో హోదాలో కూర్చుంటా, ఎక్కడికో పోతాయి, ఎక్కడికో ఎక్కడికో కూర్చుంటా అని చెప్పేసి ఏదో కళలు కంటున్నావు. అవన్నీ కళలే ఉంటాయి, నీ నాయకుడు లెక్క, నీ లోకేష్ బాబు లెక్క నువ్వు ఎప్పుడు అలానే అక్కడే ఉండబోతున్నావు, పైకి రావు. నేను వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను, ఇలాంటి వ్యాపార వ్యక్తులు వీళ్ళు నాయకులు కాదు, ప్రజల కోసం మాట్లాడే మీలాంటి వారి నాయకులు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుని, ఇలాంటి వ్యాపార వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించుకోవడానికి తప్ప 10 రూపాయలు పెట్ట 100 రూపాయలు ఏ విధంగా సంపాదించుకోలే అన్నటువంటి ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తారే తప్ప ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళని రాష్ట్ర మన ఊర్ల నుంచి కాదు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి వీళ్ళందరినీ. అలా తెలిస్తేనే ఇలాంటి వాళ్ళు రావడానికి డబ్బు 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 అంటున్నాడు. ఏమనంటే డబ్బు ముఖ్యమా, అభిమానం ముఖ్యమా? అభిమానమే ముఖ్యం. డబ్బు ఉంటుంది, 2 రోజులు పెడితే 3 రోజులు పెడితే ఖర్చు అయిపోతుంది పోతుంది, కానీ అభిమానం చచ్చిపోయిన తర్వాత కూడా. మా జగన్ అన్న ఒక మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని ఇంకా పూజిస్తున్నారు, నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో ఆయన మా నాయన పక్కన పెట్టుకుని పూజించే విధంగా నేను ప్రజలందరికీ మంచి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా నాయకుడు అంటే నాయకుడికి ఉన్న లక్షణాలు ఆ విధంగా ఉండాలి, కానీ ప్రజలకు మంచి జరుగుతుంటే వాళ్ళ మీదకి వెళ్లి కోర్టులు స్టేలు తెచ్చుకోవడం ఇవన్నీ పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఊళ్ళలో పోయి తొడలు కొట్టడం అది చేయడం ఇది చేయడం, మా తొడలు కొట్టి కొట్టి వాసిపోయినాయి అవన్నీ మరకలు వద్దు, ప్రజాసేవ ఇవన్నీ చేసుకుంటే మంచిది కాదు, ఇవన్నీ వదిలి ప్రజల శ్రేయస్సు దగ్గరికి ప్రజలతోనే ఉండాలని చెప్పేసి అవన్నీ వద్దనుకొని కామ్గా బతుకుతున్నాం. రెచ్చగొట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నాం. ఇక్కడే కూర్చున్నారు ఆల్రెడీ ఇద్దరు.